మ్యూజిక్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వినిపించాల్సిన మిత్రులందరూ వినిపిస్తూనే ఉన్నారన్న. ఆ రోజు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మ్యూజిక్ అంటే నేనేదో డ్రమ్స్ వాయిస్తాను ఇంకోటి వేయిస్తాను కాదన్న, నా ఎన్నిక ఫలితమే, నా ఎన్నిక ఫలితమే. ఇంకా వాళ్ళ చెవులలో మ్యూజిక్ వినిపిస్తుందన్న. అదేదో సినిమాలో చెప్తాడు కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అట్లా బ్లాంక్ అయిందన్న, వాళ్ళకి ఇంకా చెవుల సప్పుడు వస్తుంది. నాకు తెలిసి రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రమే వాళ్ళకి మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ మ్యూజిక్ 11 రోజులు కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా శాసనసభ ప్రారంభమైన తర్వాత అలా ఖచ్చితంగా ఆ మ్యూజిక్ ఇంకా రీసౌండ్ వస్తుందన్న. ధన్యవాదాలు. కంట్రిబ్యూటర్గా, మరి జర్నలిస్ట్ కూడా కాదు, నేను కంట్రిబ్యూటర్ని. అని చెప్పారు. అంటే మీరు అన్న, దీన్ని కొంతమంది మిత్రులు, నేను తిరుపతిలో దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రశ్న ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగిండు. దాన్ని కొంత ఇటు కట్ చేసి అటు కట్ చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇందాక మిత్రుడు అన్న ఏం పేరు అన్నారు, జగన్ గారు అడిగినటువంటి ఈ ప్రశ్న నేను చెప్పింది ఈరోజు కాదన్న, 2013 మే 13, when I was expelled from TRS Party. గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆ రోజు పార్టీ అధ్యక్షుడు, అర్ధరాత్రి తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయాన్ని ప్రశ్నించాల్సి వచ్చిన రోజు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 13, 14 గుర్తొస్తలేదు కానీ మే 13, 2013 అని అనుకుంటాను. ప్రెస్ క్లబ్లో నేను పెట్టిన రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో, మీకు అందరికీ తెలుసు, జర్నలిస్ట్ కంటే ముందు నేను సైన్స్ టీచర్గా పనిచేసినాను. నేను చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు సైన్స్నే కోట్ చేస్తుంటాను. డార్వినిజాన్ని, న్యూటన్ థర్డ్ లా అని చాలా సందర్భాల్లో చెప్తాను. డార్వినిజం ఏం చెప్తుందంటే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్తుంది. 2 జంతువుల పేర్లు నేను పదే పదే చెప్తాను. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే రాక్షస బలి చచ్చిపోయింది, డైనోసారస్ చనిపోయింది. మారిన కాలానికి అనుగుణంగా తన మెడని ఎక్స్టెండ్ చేసుకోగలిగింది కాబట్టి జిరాఫీ బతికింది అనేది సైన్స్ కాలానికి నేర్పించింది. రెండోది నేను నమ్మినటువంటి రెండో సిద్ధాంతం న్యూటన్ థర్డ్ లా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్తాడు న్యూటన్. నువ్వు బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే బంతి అంతే వేగంగా పైకి వస్తుంది. ఈ 2 సిద్ధాంతాలని నమ్మిన నేను ఒక సైన్స్ టీచర్గా 2013లో టీఆర్ఎస్ పార్టీ నన్ను బయటికి పంపించిన రోజు నాటి పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు గారికి నేను చెప్పిన మాట, నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను. పదవి ఉన్నా లేకున్నా గత 10 సంవత్సరాలుగా నా పోరాటాన్ని అదే రీతిలో కొనసాగిస్తూ వచ్చినాను. నేను ఆ రోజు చెప్పినటువంటి ఒక సైన్స్ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక వజ్రాన్ని కొయ్యాలంటే ఇంకో వజ్రం మాత్రమే కొయ్యగలుగుతుంది. వజ్రాన్ని కొయ్యాలంటే యాక్సా బ్లేడ్లో లేకపోతే ఇంకోటి పెడితే కుదరదు అని చెప్పినాను. నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎట్లాంటి శశబిషలు, అనుమానాలు, మొహమాటాలు లేవు. నాకు వజ్రాన్ని వజ్రమే కోస్తుంది అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అదే చెప్పినాను ఆ రోజు. ఆ రోజు చెప్పిన మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నాను. భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటాను. పదవులు ఉన్నా లేకున్నా, రాజకీయంగా ఎదిగినా ఎదగకున్నా, మీరు అన్నట్టు ఇంకా ఉన్నతమైన పదవి వచ్చినా రాకున్నా, నేను నమ్మిన నా వకాలత్, నాకున్నటువంటి నల్లకోటు, చంద్రశేఖర్ రావు గారిని ఎక్కడికి పంపాలనో అక్కడికి పంపడం లోపల నాకు ఉపయోగపడుతుంది. భగవంతుడు ఆశించిండు, కార్యకర్తలు బలాన్ని ఇచ్చిర్రు, ఆయన కూర్చున్న శాసనసభలకే నన్ను పంపిస్తుండు. కాబట్టి ఖచ్చితంగా 100% 2013లో నేను ఏ మాట చెప్పినో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అది జరుగుతుంది, చేసి తీర్థం. పదవి ఉన్నా లేకున్నా ఒక ఎమ్మెల్యే కూడా నేను చేయగలుగుతాను అనుకుంటున్నాను, చేసి చూపెడతాను. దానికి పెద్ద పదవులే కావాలని నేనైతే కోరుకోవట్లేదు. పెద్ద పదవులు కూడా అవసరం లేదు. ఒక మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సాధిస్తాడు.